తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ అలౌకిక జ్ఞానం కథ ప్రారంభించే ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి మీరు మా ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి విశాలపురంలో ఉండే విశ్వనాథ పండితుడి పేరు ప్రతిష్టలు దేశమంతా వ్యాపించాయి జగపతి అనేవాడు ఆయన వద్ద శిష్యరికం చేయాలని ప్రాంతం నుంచి విశాలపురం వచ్చాడు పండితుడు జగపతిని సాధారంగా ఆహ్వానించి నా పాతశిష్యులందరూ అధ్యయనంలో ఉన్నారు నీవు కొంతకాలంపాటు నాతో పాటే ఉంటూ నా వెంట తిరుగుతూ నేను చెప్పినట్లు వినాలి ఆ తరువాత అధ్యయనం ప్రారంభించవచ్చు అని అన్నాడు జగపతి అప్పటికి సరేనన్నట్టు తల ఊపి ఆ సాయంత్రం శిష్యుల్లో ఒకణ్ణి కలుసుకొని విశ్వనాథ పండితుడు మంచివాడనుకున్నాను కొంతకాలంపాటు నన్ను సేవకుడిలా ఉపయోగించుకునేందుకు చూస్తున్నాడు గతంలో నీతో కూడా ఇలాగే ప్రవర్తించాడా అని అడిగాడు శిష్యుడు నవ్వి ఆయనతో కూడా తిరగడం గొప్ప అదృష్టం అధ్యయనానికి మించిన లోకజ్ఞానం అప్పుడే అబ్బుతుంది లోకజ్ఞానం లేని పాండిత్యం వాసన లేని పువ్వు వంటిది ఒకసారి ఆయనతో తిరగడం ప్రారంభిస్తే ఇక అధ్యయనం మీద దృష్టి కూడా పోదు అని అన్నాడు తనకున్నంత లోకజ్ఞానం ఇంకెవరికీ లేదని జగపతి నమ్మకం లోకజ్ఞానం కోసమే అయితే గురువుతో తిరగడం వృధా అని వాడికి తోచింది ఆ విషయం గురువుకెలా చెప్పాలో తెలియక ఆ రాత్రి పడుకోబోయే ముందు విశ్వనాథ పండితుణ్ణి కలుసుకొని అయ్యా మా ఊళ్ళో ప్రతి ఒక్కరూ నా లోకజ్ఞానాన్ని మెచ్చుకునేవారే నా లోకజ్ఞానానికి పాండిత్యం జతపడాలని మీ వద్దకు వచ్చాను ఈ విషయం తమరు కాస్త గుర్తుంచుకోగలరు అని అంటూ నర్మగర్భంగా చెప్పాడు విశ్వనాథ పండితుడు అప్పటికి నవ్వి ఊరుకున్నాడు మరునాడు తెల్లవారుజామునే స్నాధికాలయ్యాక గురువు జగపతిని పిలిచి వెలదాం పద అప్పుడే నిద్రలేచిన ప్రకృతిని కల్లారా చూడాలి అది ఎలా ఉన్నదో రాసుకోవాలి ఈ విషయాన్ని మహాకవులు ఎలా చెప్పారో పరిశీలించాలి కవికి కవికి భేదం గమనించాలి వాస్తవానికి కవిత్వానికి తేడా తెలుసుకోవాలి అదే లోకజ్ఞానం అంటే పద పోదాం అని అన్నాడు జగపతి గురువుకు వినయంగా నమస్కరించి అయ్యా అందమైన స్త్రీముఖాన్ని కవులు చంద్రబింబంతో పోల్చుతారు కానీ స్త్రీ ఎంత దగ్గరగా ఉన్నా అందంగానే కనబడుతుంది చంద్రుడు కూడా భూమి వంటి ఒక గ్రహం కావడం వల్ల దగ్గర నుంచి చూస్తే గతుకుల బతుకులతో హాస్యంగా ఉంటాడు అది కల్పన ఇది వాస్తవం అని అన్నాడు నీకు చాలా తెలుసు పద పోదాం అని అన్నాడు విశ్వనాథ పండితుడు ఆయన మెచ్చుకున్నప్పటికీ తననింకా అధ్యయనానికి వినియోగించలేదని బాధపడ్డాడు జగపతి తప్పనిసరి కావడం వల్ల వాడాయన వెంటే నడవసాగాడు దారిలో ముందుగా వారికి మహాకవి మల్లన్న ఎదురయ్యాడు ఆయన నదీ స్నానానికి వెళుతున్నాడు విశ్వనాథ పండితుణ్ణి చూడగానే ఆగి నమస్కరించి ఆర్య ఈ పూట తమరు మా ఇంటికి భోజనానికి వేయించేయాలి అని అన్నాడు ఏమిటి విశేషం అని అడిగాడు విశ్వనాథ పండితుడు మా అత్తవారి ఊరి నుంచి వంటవాడొకడు వచ్చాడు నలభీమపాకం వాడిది నిజానికి నిన్నటితో వాడి అవసరం తీరింది వాడి వంటల రుచి ఇంకా చూడాలని రోజు ఉండమన్నాను తమరు కాదనకూడదు అని అన్నాడు మల్లన్న ప్రస్తుతానికి నా ఆరోగ్యం అంత బాగాలేదు కనీసం వారం రోజుల దాకా రుచులు నన్ను ఆనందింపజేయవు అని అన్నాడు పండితుడు వంటవాణ్ణి వారం రోజులు ఆపగలిగేవాణ్ణే కానీ రేపే నాకు ప్రయాణం పడింది నకులపురం నరేంద్రుడికొక కావ్యాన్ని అంకితం ఇవ్వాలి అని అన్నాడు మహాకవి మల్లన్న ఆ కావ్యంలో ఎవరో తప్పులు ఎన్నారన్నావు కదా అని అన్నాడు పండితుడు ప్రశ్నార్థకంగా అవును వాటిని ఎలా సవరించుకోవాలో తెలియక తమరి సాయం కోరితే సమయం చాలదంటిదిరి అని అన్నాడు మల్లన్న కావ్యంలో తప్పప్పులు చూడాలంటే శ్రద్ధగా చదవాలి అందుకు కనీసం వారం రోజుల వ్యవధి కావాలి అంతకాలం వేచి ఉండటానికి నీకు సమయం చాలదు మరి అని అన్నాడు పండితుడు తప్పున మల్లన్నకే అప్పగిస్తూ అంతా నా దురదృష్టం అని మల్లన్న వెళ్ళిపోయాడు అప్పుడు పండితుడు జగపతితో నా ఆరోగ్యం చక్కగా ఉంది భోజనం తప్పించుకునేందుకు అబద్ధం చెప్పాను అని అన్నాడు ఇది విన్న జగపతికి చాలా సందేహాలు కలిగాయి కానీ అడగలేక ఊరుకున్నాడు వాళ్ళు మరి కాస్త దూరం వెళ్ళేసరికి భూస్వామి భూషయ్య ఎదురయ్యాడు ఆయనకు ఊళ్ళో వ్యవసాయంతో పాటు పట్నంలో వ్యాపారం కూడా ఉన్నది ఆయన పండితుడికి నమస్కరించి అయ్యా తమరి రోజు మా ఇంట భోజనం చేస్తారు కాదనకూడదు అన్ని ఏర్పాట్లు అయిపోయాయి అని అన్నాడు ఏమిటి విశేషం అని అన్నాడు పండితుడు అబ్బాయి అర్థశాస్త్ర పఠనం రోజు నుంచే ప్రారంభం అని అన్నాడు భూషయ్య మొత్తం మీద చదువులో కూడా వ్యాపార దృష్టి పోనిచ్చావు కాదు కుర్రవాణ్ణి అర్థశాస్త్ర నిపుణుని చేస్తున్నావు అని అన్నాడు పండితుడు నవ్వుతూ అవునండి అందరూ కవిత్వం చదివితే వ్యాపారం ఆగిపోదు వ్యాపారం కూడా ప్రజాసేవ నష్టపోకుండా ప్రజాసేవ చేయడానికి అర్థశాస్త్రం తెలియాలి అన్ని శాస్త్రాలు చదివిన మీరేమో ఎంత డబ్బిస్తానన్నా మా అబ్బాయికి అర్థశాస్త్రం ఒకటి నేర్పడానికి నిరాకరిస్తు పట్నం నుంచి పండితుణ్ణి రప్పించాను అతడి ప్రతిభ ఏపాటిదో తమరు చెబితే బాగుంటుంది అని అన్నాడు భూషయ్య ఈరోజుకు వచ్చేవాణ్ణే కానీ మరొక చోట మాటిచ్చాను ఆడి తప్పడం వ్యాపారులకు తగునేమో కానీ పండితులకు తగదు మరి అంటూ పండితుడు ముందుకు నడిచాడు కొంత దూరం వెళ్ళాక ఆయన జగపతితో భోజనానికి మరొక చోట నేను మాటివ్వలేదు భూషయ్యకు అబద్ధం చెప్పాను అని అన్నాడు జగపతి మాట్లాడలేదు కానీ తన గురువు అబద్ధాల కోరని బాధపడ్డాడు ఇంతలో వారికి పొరుగూరి రత్నాల వ్యాపారి రామచంద్రయ్య ఎదురయ్యాడు అతడు కూడా పండితుడికి నమస్కరించి మీకోసం బండి తెచ్చాను తమరు మా ఊరొచ్చి నా చేత సన్మానం పొందాలి మా ఇంట విందు భోజనం చెయ్యాలి అని అన్నాడు ఏమిటి విశేషం అని అడిగాడు పండితుడు ప్రతి మాసం దశమి నాడు ఒక విశిష్ట వ్యక్తిని సన్మానించడం మా ఇంటి ఆచారం మన దేశపు రాజు నన్నందుకు మెచ్చుకొని సన్మాన సుధాకర అంటూ బిరుదు కూడా ఇచ్చాడు ఈసారికి మిమ్మల్ని సన్మానించాలి అని అనుకున్నాను పాండిత్యంలో మన దేశంలో మీకు మీరే సాటి అని అన్నాడు రామచంద్రుడు పండితుడు నవ్వి మా దూరపు బంధువు ఆయన పోయాడు ఈ మాసంలో నేనే సన్మానాల జోలికి వెళ్ళకూడదు వేడుకలలో పాల్గొనకూడదు కాబట్టి అన్యథ భావించవద్దు అని అన్నాడు అంతా నా దురదృష్టం మీరు ఉన్నారు కదా అని ఈ ఊరొచ్చాను పక్క ఊరిలో చదరంగపు ఆటగాడు ఒకడున్నాడు అతన్ని పట్టుకుపోవాలి వేగంగా అని అంటూ వెళ్ళిపోయాడు రామచంద్రుడు రామచంద్రుడటు పోగానే పండితుడు శిష్యుడితో నువ్వు గాబరాపడకు మా దూరపు బంధువు ఎవడూ పోలేదు అని అన్నాడు జగపతికి మతిపోయినట్లయింది అలా నడుస్తూ వెళ్ళాక మామిడితోపు చేరుకున్నారు లోపల అడుగు పెట్టబోతుండగా అయ్యా నేను తమతో రావచ్చునా అన్న మాటలు వినిపించి ఇద్దరు వెనక్కు తిరిగి చూశారు సన్నగా పీలగా ఉన్న నడివయస్కుడొకడు ముతగ బట్టలు ధరించి వినయంగా నిలబడి ఉన్నాడు ఏమిటి ధవలయ్యా ఏమిటి విశేషం అని అన్నాడు పండితుడు అయ్యా నేను పొలం పనులకు పొరుగుళ్ళో గిరాకీ ఉందని వెళ్ళి నెల రోజులయ్యింది నిన్ననే తిరిగి వచ్చాను ఈరోజు తమకు మా ఇంట్లో భోజనానికి ఏర్పాట్లు చేశాను ఆ విషయం చెబుదామని వచ్చాను నేను తమ వెంట కొంతసేపు ఇక్కడే ఉంటాను భోజన సమయానికి మా ఇంటికి తీసుకువెళ్తాను అని అన్నాడు ధవలయ్య ఇల్లు నాకు తెలియదా భోజన సమయానికి అలాగే వస్తాను ఈలోగా పనులేమైనా ఉంటే చూసుకో అని అన్నాడు పండితుడు అభిమానంగా అయ్యా ఒక చిన్న మనవి నేను ఊరుకు వెళ్లే ముందు తమరు చెప్పిన గీతా వ్యాఖ్యానం విన్నాను నాకెంత తృప్తి కలిగించిందనుకున్నారు మన ఊళ్ళో తమరు వారానికి ఒకసారి గీతా వ్యాఖ్యానం చెబుతూనే ఉంటారు నేను ఊళ్ళో లేక నాలుగు వారాలు వినలేకపోయాను తమకిబ్బంది లేకపోతే అది అడిగి తెలుసుకుందామని అనుకుంటున్నాను అని అన్నాడు ధవలయ్య వినయంగా సరే పదా అని అన్నాడు విశ్వనాథ పండితుడు ఆ తరువాత ఆయన గీతా వ్యాఖ్యానం చెప్పసాగాడు జగపతి ధవలయ్య శ్రద్ధగా వినసాగారు చూస్తుండగానే భోజన సమయం అయ్యింది గురువు ఏదో అబద్ధం చెప్పి ధవలయ్యను వదిలించుకుంటాడనుకున్నాడు జగపతి కానీ ఆయన శిష్యుణ్ణి వెంటబెట్టుకొని ధవలయ్య గుడిసె వద్దకు వెళ్ళి అక్కడ తృప్తిగా భోజనం చేశాడు అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళుతున్నప్పుడు నీ లోకజ్ఞానం నా గురించి ఏమనుకుంటున్నది అని అన్నాడు విశ్వనాథ పండితుడు జగపతిని ముందు తడపటాయించిన గురువు ప్రోత్సహించడంతో జగపతి తమకు లోకజ్ఞానం శూన్యం అని అనిపిస్తున్నది విందు భోజనాలు సన్మానాలను కాదని ఒక పూరిగుడిసెలో కడుపు నింపుకున్న తమరు లోకజ్ఞానం విషయంలో చాలా నేర్చుకోవాలి అని ధైర్యం చేసి చెప్పాడు అందుకు విశ్వనాథ పండితుడు ఎంతో శాంతంగా మల్లన్న తన కావ్యంలోని తప్పులు దిద్దించుకోవాలని భూషయ్య తన కొడుకు గురువుకు పరీక్ష పెట్టాలని రామచంద్రుడు సన్మాన సుధాకరుడన్న పేరు నిలబెట్టుకోవాలని నన్ను విందులకు పిలిచారు ఆయా విషయాల్లో కూడా వారు నా కోసం ప్రయత్నించారే తప్ప నా మీద ఆధారపడలేదు నేను కాకుంటే మరొకరున్నారు కాయకష్టం చేసుకునే ధవలయ విషయం వేరు అతడు నా పాండిత్యం కోసం నా సాన్నిహిత్యం కోరాడు అతడు అడిగిన గీతా వ్యాఖ్యానం చెప్పడానికి మించిన భోజనం నాకేముంటుంది ఆ పూరి గుడిసె చేరుకునే ముందే నా కడుపు నిండిపోయింది ధవలయ్య వంటి శ్రోతతో మాట్లాడమే పండితులకు విందు భోజనం సామాన్యులకు సంబంధించినంతవరకు నీకున్న లోకజ్ఞానం గొప్పదే కానీ పండితులకు ఉండేది అలౌకిక లోకజ్ఞానం అని గుర్తుంచుకో అని అన్నాడు జగపతి ఆయనకు చప్పున సాష్టాంగబడి గురువర్య ఇది నాకు మొదటి పాఠం శిష్యుడిగా తమను సేవించుకుంటూ నేనింకా ఎన్నో పాఠాలు నేర్చుకోవలసి ఉంది అని అన్నాడు ఆ క్షణం నుంచి వాడికి లోకజ్ఞానం తెలిసిన వాడినన్న అహం నశించిపోయింది